మిషన్ వాక్ ఇండియాస్ నంబర్ వన్ మోస్ట్ అడ్వాన్స్డ్ రీహాబిలిటేషన్ అండ్ ఫిజికల్ థెరపీ సెంటర్, మణికొండ, అల్కాపూర్ రోడ్. కాల్ 9177300194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. సార్ కావాలి, ఎవరికి వేయడం కాదు కానీ, కావాలి సంగతి కాదు కానీ, స్టేట్ సంగతి చెప్తా, కరెక్ట్ రికార్డ్ చేసుకో. చెప్పండి చెప్పండి. ఇక్కడ ఏ పార్టీ ముఖ్యం కాదు, ఏం జరిగింది అనేది ఆలోచించాలి ప్రతి మానవుడు కూడా. ఎందుకంటే ఫస్ట్ మనకు రాజధాని లేదు, నెక్స్ట్ పోలవరం లేదు, నెక్స్ట్ అన్నా క్యాంటీన్ ఉంటే అది తినే కుడి కూడా తీసేశారు, నెక్స్ట్ భవన నిర్మాణ కార్మికులు. భవన నిర్మాణ కార్మికుల చట్టం ద్వారా వాళ్ళు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. అలాంటి చట్టాలని పథకాలని సర్వనాశనం చేసి నవరత్నాలు కన్వర్ట్ చేశారు. అంటే అది రాజ్యాంగం ఇచ్చిన చట్టం, అది కూడా నాశనం అయిపోయింది. నెక్స్ట్ మన పిల్లలకు సంబంధించి జాబ్స్, లో జాబ్స్, అవన్నీ ఎన్ని కామన్ విషయాలు, ఎన్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే జనాలు బయట పట్టాలా, ఎవడెవడికో బయట భయపడిపోవడం, ఎవడెవడికి ఇది కావడం తప్పితే ఏమి లేదు. ఒకటే చెప్తున్నా నేను, ఇక్కడ ఏ పార్టీ అని కాదు, ఇక్కడ ఏ పార్టీని ఇప్పుడు మనం ఆలోచించాల్సింది పార్టీ కాదు, డెమోక్రసీ. మనకేం జరుగుతుంది అనేది మనం ఆలోచించాలా. మనం ఇంకా ఎల్లకాలం పార్టీ ఫీలింగ్స్ పోతే, పార్టీ ఫేవర్లో పోతే మన అందరూ బతికింతే. ఒకప్పుడు సన్రైజ్ స్టేట్గా కంట్రీలోనే వరల్డ్లోనే మనది టాప్ 10లో ఉండాం మనం. ఈరోజు మనం ఎక్కడున్నామో ఆలోచించండి, ఎక్కడున్నామో ఆలోచించండి. ఎవడైనా సరే, అది వైఎస్ఆర్ అభిమానం కావచ్చు, టీడీపీ అభిమానం కావచ్చు, ఎవడైనా కావచ్చు, గుండీల మీద చేసుకొని మాట్లాడుకోవాలా. ఇది క్లియర్. ఇది నేను ఎవరికైనా ఇదే చెప్తాను. నేను కూడా ఒకప్పుడు వైఎస్ఆర్ అభిమాని, కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నా. నేను ఒకప్పుడు ఆర్ఎస్ఎస్, మోడీ గారు ఆ విషయం తప్పు చేసినందుకు మేము యాంటీ చేశాం. ఎందుకు చెప్తున్నానంటే, ఏంది మన పార్టీ ఫీలింగ్ అవసరం లేదు మనకి. మనకి ఏం మేలు జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఒకటి మనకు ఏదైనా ఒక రాష్ట్రం వెనకబడిందంటే దానికి ఒక టర్మ్లో జరిగినటువంటి పరిపాలన, ఏదైతే 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిపాలన ఉంటుందో, ఏదైతే ప్రభుత్వం పరిపాలిస్తుందో ఆ ప్రభుత్వం వల్లే పూర్తి వైఫల్యం అంటారా? ఇదివరకు నువ్వు అంతకుముందు చేసినటువంటి వాళ్ళది అయ్యి ఉండదంటారా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్, మన స్టేట్ డివైడ్ అయింది, అప్పులు పాలై రోడ్డును పడ్డాము, అప్పులు పాలై రోడ్డును పడ్డాము. అప్పుడు ఏం జరిగింది, బాబు గారు సీఎంగా వచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా సేమ్ ప్రాసెస్ మనకి హెల్ప్ చేసింది. సో ఈ ప్రాసెస్లో ఏం జరిగింది, ఆయన స్టేట్ని బేసిక్గా ముందుకు తీసుకెళ్తున్నాడు, స్టెప్ బై స్టెప్ జరుగుద్ది అని ఒక్కసారి జరగవు కదా. అది చంద్రబాబు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఆయన చేసిన ప్రయత్నం కరెక్టా కాదా ఒకసారి ఆలోచిద్దాం మనం. ఇప్పుడు ఈరోజు కరెక్ట్గా మనం జస్ట్ అమరావతిని బిల్డప్ చేసుకొని ఉంటే మనకి మనం అప్పు తెచ్చుకోవలేదండి. మనకి ఎందుకు అప్పు, అమరావతిని కరెక్ట్గా చేసుకొని ఉంటే, అమరావతికి వచ్చే ఇన్వెస్టర్సే, అమరావతికి వచ్చే పారిశ్రామికవేత్తలే మనకు డబ్బులు ఇస్తారు సార్. మనం అప్పులు అడగాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ సెల్ఫిష్కి వెళ్ళిపోయారు. చంద్రబాబు తెస్తే మేము కట్టడం ఏంది, ఇంకొకరు తెస్తే మేము కట్టడం ఏంది, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు యూత్ంతా ఏం ఆలోచిస్తుంది? ఇప్పుడు మనకు ఉద్యోగం కావాలంటే ఎక్కడ పోతున్నాం? బెంగళూరుకో, హైదరాబాద్కో, పూణేకో పోతున్నాం. బీటెక్ చదివినోడికి ఆంధ్రాలో ఉద్యోగం ఉందా? లేదు. ఇక్కడ 5 ఏళ్లలో మనం ఏం చేయలేం కదమ్మా. మనం ఒక ఇల్లు కట్టేయాలంటే 6 ఇల్లు 1 ఇయర్ పడుతుంది. మరి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే దానికి ఎంత కష్టపడాలి, ఎంత మూమెంట్ తెచ్చుకోవాలి, ఎంత అప్డేట్ కావాలి. మరి ఎన్ని ఇక్కడ మనం ఒకరిని అంటున్నామని కాదు, మనం ఒట్టి బట్టలతో కట్టుబడలతో వచ్చాం కదా కృష్ణా నది కాడికి, అంతేనా జరిగింది? మరి మనం ఎన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటా ముందుకెళ్తున్నామా? నేననేది ఏంటంటే, తర్వాత వచ్చిన గవర్నమెంటు అమరావతిని కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసుకొని ఉంటే నవరత్నాలు కదా, దీని బాబు లాంటివి కూడా మనం ఇచ్చుకునే ఇచ్చే అవకాశం ఉండేది మనకి. సో దాన్ని మిస్గైడ్ చేసుకున్నారు. నేనేమంటున్నానంటే, రేపు ఎవరు వస్తారనే ముఖ్యం కాదు, మంచి ప్రభుత్వం రావాలి, ప్రజాప్రభుత్వం రావాలి. ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఎస్సీ ఎస్సీ సబ్ ప్లాన్ కావచ్చు, బీసీ పథకాలు కావచ్చు, లేదా భవన నిర్మాణ కార్మికుల పథకాలు కావచ్చు, ఇన్ని కూడా పక్కకు పెట్టేసి ఆ డబ్బులను కన్వర్ట్ చేసి నవరత్నాల ద్వారా పేమెంట్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. సో అక్కడ యాక్చువల్గా రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ప్రతిదీ కూడా ఫెయిల్యూర్ జరిగింది. సో ఇక్కడ అప్పటికి ఆ క్యాష్లకు సంబంధించి వాళ్ళు బ్యాకప్ అయినట్టే కదా. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికుడు ఉన్నాడు, వాడికి నవరత్నాలతో వాడి పని ఏంటి? సెస్ కడుతుంది. ఇప్పుడు ఒక ఇంటి ఒక ఇల్లు కట్టాలంటే ఆ ఇల్లు సెస్ కడతారనమాట, 1%. అది భవన నిర్మాణ కార్మిక బోర్డుకి వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి ఆ డబ్బుని భవన నిర్మాణ కార్మికులకే వినియోగించాలి దాన్ని. సో ఇక్కడ ఏం జరిగింది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత
ఆ డబ్బుని కన్వర్షన్ చేశారు నవరత్నాలకి. సో ఇక్కడ భవన నిర్మాణ కార్మికుడు నష్టపోయినట్టే కదా. 5 సంవత్సరాల నుంచి భవన నిర్మాణ కార్మికుడికి ఎలాంటి ప్రయోజనం అందలా. నేను భవన నిర్మాణ కార్మికుడిగా గురించి ఎందుకు చెప్తున్నానంటే, నేను బేసి ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. నేను ఆ కార్మికుల గురించి 2 సంవత్సరాల పాటు 20,000 మందిని ఎన్రోల్మెంట్ చేయించాను ఏపీలో. చక్కగా ఆ ప్రోగ్రాం జరిగింది. ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఆ భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, కంపల్సరిగా ఆ మార్పు అనేది రావాలి. ఫస్ట్ మనం ఎస్టాబ్లిష్డ్గా క్యాపిటల్ని మనం చేసుకోవాలి. సో ఇప్పుడు పబ్లిక్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నవరత్నాలు తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు, 10% తీసుకున్నారు, మిగతా 90% పరిస్థితి ఏంటి. ఒకటి చిన్న ఆలోచన, బస్ ఛార్జీలు కావచ్చు, కరెంట్ ఛార్జీలు కావచ్చు, ప్రతి ఒక్క సెక్టారు మన పెరిగిందా లేదా అనేది మనం ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన విషయం. దాని ప్రకారం ప్రతి ఒక్కరూ ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని నేను కోరుచున్నాను. జగన్కి వేద్దాం అనుకుంటున్నాను. ఆయన రాజశేఖర రెడ్డి మాకు విషయం పెట్టాడు, ఆయన కొడుకు మాకు రక్ష కల్పిస్తున్నాడు. ఎన్ని 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 సైకిళ్ళు వచ్చినా ఏం చేసినా మాకు జగనే కావాలా. జగనే మాకు జగం. జగన్ లేనిదే మేము లేము, మేము లేనిదే ఫ్యాన్ లేవు. సైకిల్ లేకపోయినా బతకొచ్చు, ఫ్యాన్ లేకపోతే బతకలేము. ఈ ఎండాకాలంలో కావాల్సిన ఫ్యాన్ కానీ గాలిపోయిన సైకిళ్ళు కాదు. మీరు సైకిళ్ళు ఆడుతున్నారా? మీరు సైకిళ్ళు ఆడటం వల్ల బండ్లు ఆడుతున్నారు, ఆటోలు ఆడుతున్నారు, 2 చక్రాల సైకిళ్ళు ఎవరు ఆడుతున్నారు? ఆయన ఇచ్చిన చంద్రబాబు ఇచ్చిన సైకిళ్ళే పాతని కింద అమ్మగారు ఎంగుతున్నారు. ఇది మా ఉద్దేశం. జయ జగన్. ఇక్కడ కాదు, ఎక్కడ కాదు, మేము బతికినంత కాలం జగన్కే. జనం మెచ్చిన నాయకుడు, జనం నిలిచిన నాయకుడు, జనం మెచ్చేటటువంటి జగన్. జగన్ అనేది జనం కోసం కానీ ఆయన పదవి కోసం కాదు, ఆయన శర్మల కాదు, జయమ కాదు, ఇంకోరు కాదు. జగన్ అనేవాడు జనం కోసం బతుకుతున్నాడు, పదవి కోసం కాదు, డబ్బు కోసం కాదు, దీనికోసం కాదు. బతుకనేది అంటే ఆ వంశానికి, ఆ వంశం అన్ని కూడా చెప్పను. జగన్ అనేవాడు మరి కొంతకాలం 100 ఏళ్ళు బతకాల, 100 ఏళ్ళు మమ్మల్ని పరిపాలించాలా, మమ్మల్ని మా వారసుల్ని మా వీళ్ళందరికి కూడా మంచి బతకాలతో మంచిగా ఉండి ఆయనకి దీర్ఘాయుసు ప్రార్థించాలని సమస్త దేవతల్ని, అష్టలక్ష్మి దేవతల్ని మేము ప్రార్థిస్తున్నాం. అలాగే హ్యాట్రిక్ సాధించాలా మన ఎమ్మెల్యే రామిరెడ్డి పెద్దాం కూడా హ్యాట్రిక్తో నా కాడికి వచ్చి నా ఆశీర్వాదాలు తీసుకోవాలా. కలగవాలమ్మ ఆశీస్సులు ఉన్నాయి, ఆదర్శం ఆశీస్సులు ఉన్నాయి, అష్టలక్ష్మి ఆశీస్సులు ఉన్నాయి, ఎవరు ఏం చేయలేరు. నేను 3 నెలల ముందు నా సర్వే చేసి రాసిన 32 సీట్లు 1,002 అటు ఇటు ఉన్నాయి. 121 ఆల్రెడీ డిక్లేర్డ్. ఆ 32 మనం తీసుకుంటే మళ్ళా 151. వీళ్ళు జనసేన రాని, కాంగ్రెస్ రాని, బీజేపీ రాని. ఎందుకయ్యా? కొసురు మొగ్గు ఓటుతో కలిసి ముగ్గురు కలిసి 3 ఎకరాలు తీసుకున్నా 60 అవుతుంది. 60 పోతే 154, 60 పోతే ఎంత? అట్ట కూడా గెలుస్తాం, వద్దున్న గెలుస్తాం. ఎందుకు దాని గురించి పెద్ద సమస్య? ఏం సమస్య లేదు. వచ్చేది ఏందయ్యా? వద్దన్న వస్తాడు అంటుంటే మీకేమైనా అభ్యంతరమా? మేము అభ్యంతరం లాగా ఉంది. మరి నీ పాతకాల మంచి మంచి ఎప్పుడు మంచి నీడ మంచి అమ్మడే ఉంటుంది. కుర్చే మొక్కలు నల్లగా ఉంటాయి. కమ్ముకున్న మేఘాలు కమ్మోళ్ళు, కారు మేఘాలైనా గురువుల మేరపులు వస్తాయి తప్ప వర్షాలు రావు. మనకి ఎండలు వచ్చినా, సైకిల్ కాలిపోయినా ఫ్యాన్ ఉంటే చాలు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరొర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2 అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.